ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై ప్రజల నుంచి నిరంతరం అభిప్రాయం సేకరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల స్పందన నేరుగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించాలన్న చంద్రబాబు ఏ అంశమైనా ప్రజలు చెప్పిందే అంతిమం అని స్పష్టం చేశారు. నాణ్యమైన సేవల కోసం ఖచ్చితమైన అభిప్రాయం చెప్పాలని ప్రజలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలు, తీసుకునే నిర్ణయాలపై ప్రజాభిప్రాయం మేరకు ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన నాణ్యమైన సేవలపై ప్రజాభిప్రాయం ప్రకారం ప్రభుత్వం నడుచుకోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా స్పందన తెలుసుకుంటారు. లబ్ధిదారులకే నేరుగా ఫోన్ చేసి ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యతపై ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాటిపై ప్రజలిచ్చే రేటింగ్ ఆధారంగా మార్పులు, చేర్పులు చేసి అమలు చేయనున్నారు. ఇంటింటికి పింఛన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాల లబ్ధిదారుల నుంచి ఈ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. పింఛను సక్రమంగా ఇంటి వద్దే అందుతుందా లేదా ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా వంటి ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, మద్యం పాలసీపైన ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. రాబోయే రోజుల్లో రెవెన్యూ, పురపాలక, విద్యుత్ వంటి పలు కీలక శాఖల్లో పౌరసేవలపైన ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం సేకరిస్తారు. ప్రజలు ఎక్కడైనా అసంతృప్తి వ్యక్తం చేస్తే వాటికి గల కారణాలు విశ్లేషించి సేవలను మెరుగుపరుస్తారు. ప్రజలు చెప్పిందే అంతిమం అనే విషయం ప్రాతిపదికన పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఫోన్ కాల్స్కు ప్రజలు ఓపిక్గా అభిప్రాయాలు చెప్పాలని సీఎం కోరారు. ఈ ఫోన్ కాల్స్కు ప్రజలు వెచ్చించే 1-2 నిమిషాల సమయంతో ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవలు పొందే అవకాశం ఏర్పడుతుందని వివరించారు. దీనికి సహకరించి మంచి పాలన, నాణ్యమైన సేవలందించే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ప్రజలను కోరారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల ఖరారు విషయంలో చంద్రబాబు ఇదే విధానం పాటించారు. విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వం నుంచి అందే సాయంపైన ప్రజలకు ఫోన్ చేసి సమాచారం తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లోనూ దీన్ని విరివిగా వాడేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.